రాగి జావ అండి. ఇది కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే సోల్ జావా అంటారు. సోల్డ్ అంటారు కదండి, సోల్డ్ అంటే కూడా రాగులే అనమాట. ఇది ఎముకల బలానికే కాదండి, వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది. మీరు కూడా తాగి చూడండి దీన్ని. హలో ఫ్రెండ్స్, నేనండి మీ పద్మా చక్రవర్తిని. వెల్కమ్ టు మై ఛానల్ చక్ర కిచెన్. లెస్ ఇంగ్రీడియంట్స్, మోర్ టేస్టీ అండ్ ఈజీ టు కుక్. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే అండి, అట్ ప్రెజెంట్ అందరికీ కూడాను ఎక్కువగా ఏంటండి, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవే కదా చెప్తా ఉన్నారు. ఇవి చెప్తా ఉంటే మనం ఏం కావాలి, అందరూ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఇచ్చేది ఏం టాబ్లెట్ అండి, కాల్షియం టాబ్లెట్. ఈ కాల్షియం ఎందులో ఉంది, మనం వచ్చేసి ఈ కాల్షియం వాడినా కూడాను మనం వచ్చేసి సబ్స్టిట్యూయెంట్గా మనకి ఏమున్నది, ఆహార ధాన్యాలు ఏమున్నాయి అనేది చూసుకుంటే కనుక మనకి రాగి అండి. రాగిలో ఉన్నంత కాల్షియం ఇందులోనూ ఉండదండి, అంత ఎక్కువగా ఉంటుంది రాగిలో కాల్షియము. ఈ రాగి అనగా సరే, రాగి అంటే ఎట్లా చేసుకోండి, ఇప్పుడు అందరూ దోశలు వేసుకొని చపాతీలు చేసుకొని అట్లా తింటున్నారు కదా, అట్లా కాదండి, రాగి జావ చేసుకోవాలి. ఈ రాగి జావ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఏంటి రాగి జావ మాకు తెలియదా అనుకుంటున్నారా, అది కాదండి. మామూలుగా రాగి జావ అనగానే ఏం చేస్తారు, ఓ రెండు స్పూన్లు తీసుకుంటారు, అంటే నీళ్ళల్లో కలిపేస్తారు పిండిని, పొయ్యి మీద నీళ్లు పెట్టేసి కుక్ చేసేస్తారు, అది కదా మీరు అందరూ యాక్చువల్గా చేసే ప్రొసీజర్ ఇదే. కానీ ఇది కాదండి, మనం తీసుకోవాల్సిన రాగి జావ ఈ విధంగా కాదు తీసుకోవాల్సింది. దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే, రాగి పిండిని మనం నీళ్ళలో వేసి కలిపేసేసి ఒక 5 to 6 hours దాన్ని ఫర్మినేట్ చేయాలండి. అప్పుడు అది బాగా పులిసిన తర్వాత అప్పుడు మనం కుక్ చేయాలన్నమాట. అప్పుడు అందులో ఉన్న కాల్షియం ఇంకా బాగా మనకి బాగా వస్తుంది అనమాట. అది అదనమాట మనం చేసుకోవాల్సింది. అది ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను, రండి. ఇది రాగులు రాగి పిండి అండి. ఇది రాగి పిండిని వచ్చేసి రాగులు ఏంటి వాటిని శుభ్రంగా కడిగేసేసి ఎండబెట్టేసేసి పౌడర్ చేసుకున్నాం అనమాట ఈ పిండిని. ఓకే, ఇప్పుడు మనం ఒక 2 spoons పిండి తీసుకుందాం. రాగి జావాను కానీ ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏంటయ్యా అంటే ఫస్ట్ పిండిని తీసేసుకుంటారు, తీసేసుకుని నీళ్లు కలిపేసేస్తారు. ఒక 1/2 glass వాటర్ వేసుకుని, మునిగేదాకా వాటర్ వేసుకుని దీన్ని తీసేసుకుంటాము. ఇలా తీసుకుంటాం కదండి, ఇట్లా తీసుకున్నప్పుడు మనం ఇట్లాగే దీన్ని కుక్ చేసేస్తాము. యాక్చువల్గా ఏంటంటే ఇట్లా కలిపేసుకున్నామా పిండిని కుక్ చేసేస్తామన్నమాట హాట్ వాటర్లో వేసేసి. కానీ ఇది కాదండి ప్రొసీజరు, దీన్ని ఒక 6 hours ఫర్మినేట్ చేయాలన్నమాట మనం, 5 to 6 hours. ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, రాగి జావ మార్నింగ్ తాగాలి అనుకుంటే కనుక నైట్ మీరు పడుకోబోయేటప్పుడు ఈ పిండిని ఇట్లా కలిపేసుకోండి, నీళ్ళలో కలిపేసుకుని ఇది ఇట్లాగే పెట్టేసుకోండి. మార్నింగ్ అయ్యేసరికి మనకి ఏమవుతుందంటే అది బాగా ఫర్మినెంట్ అయ్యి మంచి అదే ప్రోబయోటిక్గా తయారవుతుంది అనమాట అది. ఓకే, అట్లా తాగడం వల్ల కూడా మనకి ఇంకా మంచి కాల్షియం, మన బాడీకి కావాల్సిన కాల్షియం అందాల్సిన దానికంటే కూడా ఎక్కువగానే అందుతుంది అండి ఇట్లా మనం ఇది చేయటం వల్ల, నానబెట్టుకోవటం వల్ల. ఇది మళ్ళీ మార్నింగ్ మినిమం 5 to 6 hours దీన్ని ఇట్లాగే వదిలేసేయండి మూత పెట్టేసి. చూసారు బుడగలాగా ఎట్లా వస్తుందో. నేను ఆల్రెడీ నేను ఒక 2 spoons రాగి పిండి వేసేసి నీళ్ళల్లో వేసి కొంచెం నీళ్ళల్లో ఒక 1/2 glass వాటర్ వేసి నేను ఫర్మినేట్ చేశానండి. ఇది ఓకే ఇట్లా ఉన్నది అనమాట. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేద్దాము, ఎట్లా కుక్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, లేదు అట్లాగే మనం ఫర్మినేట్ చేసుకోవాలండి, లేదు అంటే కనుక అది ఇప్పుడు మనం ఇట్లా చేసుకోవటం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి బాగా కాల్షియం అందుతుంది అనమాట. ఇందులో ఉన్న కాల్షియం అంతా కూడా అందుతుంది. ఇది ప్రోబయోటిక్ అవుతుంది అనమాట, పొలియడం వల్ల మనకి ఇది ప్రోబయోటిక్ అవుతుంది ఇందులో. ఓకే, ఇది ఇట్లాగా మనం తీసుకుని కుక్ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి, పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక 1 glass వాటర్ వేసుకుందాము. ఇది మనం కొంచెం మనకి బాయిల్ అవ్వాలన్నమాట ఈ వాటరు. ఇందులో వచ్చి కొంచెం మనం ఉప్పు వేసుకుందాం, దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. నేను వచ్చేసి పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను అనమాట, పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యిందండి, ఈ బాయిల్ అయిన వాటర్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని 6 hours అయిన తర్వాత ఇదంతా కూడా చక్కగా బాగుంటుంది. అసలు వాసనే మనకి తెలుస్తుందండి, ఆ పులిసిన వాసన మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అది మనం వచ్చేసేసి వేసేసుకుందాం. వేసుకుని
అట్లా తిప్పుతూ ఉండండి, లేదు అంటే కనుక అది కొంచెం గట్టిగా అయిపోతుంది, అందుకని మనం కొంచెం తిప్పుతూ ఉన్నాము. చూడండి బాయిల్ అవుతా ఉంది కదా, బాగా బాయిల్ అవుతుంది, తిప్పుతూ ఉండాలన్నమాట. లేదు అంటే కనుక అది కొంచెం అడుగంటిపోతుంది, ఉండలు ఉండలు కడతా ఉంటుంది, మనం వేసిన కాడి నుంచి కొంచెం తిప్పుతానే ఉండాలి. ఇట్లా ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం కొంచెం చిన్న మంట పెట్టేసుకుందామండి, అది కుక్ అవుతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకుందాం దీన్ని. చూసారా బాగా బాయిల్ అవుతా ఉంది, కుక్ అవుతూ ఉన్నది. ఈ విధంగా కుక్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వచ్చేసేసి మనం చల్లార పెట్టేసుకోవాలన్నమాట. రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలి, ఇది శుభ్రంగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసేయాలి, బాగా చల్లారిపోవాలి. ఓకే ఇది కుక్ అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా ఇది మనం ఎట్లా అంటే తొందరగా చల్లారిపోతుంది, రూమ్ టెంపరేచర్కి వస్తుందండి. ఈలోపు మనం మజ్జిగని తయారు చేసుకుందాం ఇందులో పోసేదానికి. ఓకే మజ్జిగ తయారు చేద్దాం. మనం పెరుగు వేసుకుని కొంచెం మజ్జిగ చేసుకుందామండి. ఎటువంటిది లేకుండా, గడ్డల గడ్డలు ఏమి లేకుండా శుభ్రంగా చిరిగేసేసి అందులో మనం మిక్స్ చేసేసుకుందాము. ఇది చల్లారుతూ ఉందండి, జావ కాసేసాము, జావ చల్లారుతూ ఉంది కదా. కొన్ని కొన్ని చోట్ల అంబలి అంటారండి, రాగి అంబలి అంటారు, అది కూడా ఇదేనండి. రాగి అంబలి అన్న, రాగి జావ అన్న, రెండు ఒకటే అన్నమాట. ఇది చల్లారుతూ ఉంది, నెక్స్ట్ మనం మజ్జిగ చేసి పెట్టేసుకున్నాము. ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉల్లిపాయ కట్ చేసుకుందామండి. ఉల్లిపాయ కట్ చేసుకుందాము దీనిలోకి, సన్నగా బాగా సన్నగా కొంచెం ఉల్లిపాయ కట్ చేసి పెట్టేసేసుకుందాం. మామూలుగా జావ చేసుకుని తాగే కంటే ఈ విధంగా ఫర్మినెంట్ చేసి మనం తాగామంటే అసలు ఎంత కాల్షియం అంటే అంత కాల్షియం అండి. మన బాడీకి కావాల్సిన కాల్షియం అంతా కూడా వచ్చేస్తుంది. ఒక 100 గ్రామ్స్ రాగులు తీసుకుంటే, రాగి పిండి కనుక తీసుకుంటే అందులో మనకి 300 కాల్షియం ఉంటుందండి, అంత ఎక్కువగా ఉంటుందన్నమాట కాల్షియం. ఓకే మనం ఉల్లిపాయ కూడా తరిగి పెట్టేసుకుందాం, అది చల్లారిందేమో చూసి దాన్ని మిక్స్ చేసేసుకుంటేనండి. చూసారు కదండి మనం రాగి జావ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పేసి. మనం అప్పుడప్పుడు పిండి కలుపుకుని చేసుకునే దానికంటే కూడా ఇలాగ ఫర్మేట్ చేసుకుని మనం పిండి చేసుకుంటే అందులో విపరీతమైన కాల్షియం ఉంటుందండి, మన బాడీకి కావాల్సినంత కాల్షియం అందుతుంది అనమాట. మనం రోజు ఈ విధంగా తీసుకున్నామంటే, మనం పొద్దున్నే లేచి బెడ్ కాఫీలు టీలు తాగే బదులు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక గ్లాసు రాగి జావ తాగామనుకోండి, మనకి ఆ రోజు కావాల్సినంత కాల్షియం కంపల్సరీ అందుతుంది అనమాట. ఒక 100 గ్రాములు రాగి పిండి తీసుకుంటే అందులో వచ్చేసి 300 కాల్షియం ఉంటుంది. ఇక ఇంతకు మించి మన కాల్షియం ఏం కావాలండి. మన టాబ్లెట్లు తీసుకున్నా కూడా అంతంత టాబ్లెట్లు అంతంత కాల్షియం అందదు కదా మనకి. మీరు డైలీ ఇలా చేసి చూడండి. ఇంతకు ముందు రోజుల్లో పొలం పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళంతా అంతంత పనులు చేసేవాళ్ళు అంటే ఎట్లా చేసేవాళ్ళు అండి, పొలం పనులకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పొద్దున్నే లేచి ఒక గ్లాసు రాగి జావ, రాగి అంబలి, అంబలి అంబలి అంటా ఉండేవాళ్ళు అండి. ఆ తాగేసేసి వెళ్ళేవాళ్ళు, వెళ్ళేసేసి మధ్యాహ్నం పొలం పనులు చేసుకుని వచ్చి అన్నం తినేవాళ్ళు అనమాట. ఇప్పుడు కూడా ఇది వచ్చేసేసి మనం డైట్ చేసే దానికి ఇంకా చాలా మంచిదండి. యాక్చువల్గా ఇది మనం డైట్ చేసేవాళ్ళు ఇది మార్నింగ్ ఒక గ్లాస్ తాగేసారనుకోండి, తాగేసిన తర్వాత మీకు వచ్చేసి ఎట్లా ఉంటుందంటే పొట్ట ఫుల్గా ఉంటుంది, మనకి అసలు ఎటువంటి ఆకలి కానీ నీరసం కానీ ఏమి అనిపించదు అనమాట. మధ్యాహ్నం వరకు మనం హ్యాపీగా ఉండొచ్చు. మనకి ఆకలి వేస్తేనే కదా అది తినాలి ఇది తినాలి అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఆకలి అయినప్పుడు ఇంకా మనకి దేని మీద ఏం తినాలనిపించదు. మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకున్నారంటే మధ్యాహ్నం వరకు మీకు ఎటువంటి ఆకలి అంతా ఏముండదు, పొట్ట ఫిల్లింగ్గానే ఉంటుంది. ఇది మనం డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీరు కూడా చేసి చూడండి ఇదన్నీ కూడాను.
ఇప్పుడు ఆ మూడింటిని మనం మజ్జి చేసి పెట్టుకున్నాము, రాగిజావ కలిపి పెట్టుకున్నాము, ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాం కదా, ఈ మూడింటిని ఎట్లా మిక్స్ చేయాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. రండి చూద్దురుగాని. ఇది చల్లారిపోయింది, ఇందులో గరింటి తీసేసి మనం మజ్జిగ కవ్వం పెట్టుకుందాం. పెట్టుకుని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ, అదేండి అట్లాగా పోసేసేయాలండి. పోసేసి మనం బాగా చిరక పెట్టుకోవాలా. నెక్స్ట్ మనకి ఉప్పు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి, లేదు సరిపోతుందంటే ఓకే మనకి ఏం పర్లేదు. ఈ విధంగా చక్కగా తాగే స్టేజ్లో ఉండేటట్టుగా చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మన మార్నింగ్ లేచి కాఫీలు టీలు తాగే బదులు ఈ విధంగా చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం నైట్లో కూడా ఈ విధంగా చేసుకుని పెట్టేసుకుని మార్నింగ్ తాగొచ్చు. అట్లా లేదు అంటే మనం నైట్ నానబెట్టేసుకుని పిండిని మనం మార్నింగ్ కాసుకుని కూడా తాగొచ్చు అండి, ఏం పర్లేదు. ఎట్లా చేసినా కూడాను మనకి మీరు ఎట్లా తాగినా కూడా మంచిదే. మీరు అప్పుడప్పుడు మీరు పెట్టేసుకునే కలుపుకుని తాగేదానికంటే కూడా ఈ విధంగా ఒక 5-6 అవర్స్ పిండిని నానబెట్టి మీరు ఎట్లా తాగినా కూడా ఓకే అండి. ఇప్పుడు మనం చేసేసుకున్నాం కదండి, మన ఉల్లిపాయలు ఇందులో మిక్స్ చేసేసుకుందామండి. ఇందులో మిక్స్ చేసేసుకుందాం, మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకుని గ్లాసులో తీసేసుకుందాం మన ఇంట్లో. చేసి ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఉన్నాయి కదా, మనం దీనిపైన వేసేసుకుందాం. మనం తాగేటప్పుడు ఏంటంటే క్రంచీ క్రంచీగా నోటికి తగులుతూ ఉంటుందండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా చేసుకు తాగండి. మీకు ఇక కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో నాకు చెప్పండి. మీరు రోజు కూడా ఈ విధంగా చేస్తూ తాగండి. మీరు చేసి మీరు ఇంక ఎట్లా ఉన్నది ఏంటనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.